కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలోని స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తీసుకువస్తే రాజీనామా చేస్తారా అంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి డోన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ సవాల్ విసిరారు. ప్రభుత్వం అంటే నిర్దేశించిన పనులను ఉత్సాహంతో ఉరకలు వేసే విధంగా అధికారులు పనిచేయాలని ఆయన అన్నారు. జగన్ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజారెడ్డి అంటూ ఆయనకు పోటీ పడతారా అని పోలీసులు మాట్లాడడంపై ఆయన మండిపడ్డారు. ఎటువంటి బెదిరింపులకు బెదిరేది లేదని అన్నారు. ప్యాపిలి మండలంలో కార్యకర్తల సమావేశంలో 81 గ్రామ పంచాయతీలలో 75 పైన పంచాయతీలు గెలిపించి చూపిస్తామని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖంగా లేనివారు కూడా ఉత్సాహంగా ఈరోజు ముందుకు వస్తున్నారంటే దాదాపుగా మీ ఓటమి ఖాయమైనట్లేనని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజారెడ్డిని ఉద్దేశించి ప్రభాకర్ సవాల్ విసిరారు. చూడు దండ ఇస్తారా మరి తీసుకోతారా? ఎవరో పట్టేయాలని నాగరాజ్ గారు నాగేశ్వర గారు అందరు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఎవరైతే అనర్హులు ఉంటారో ఎవరైతే అర్హులు ఉంటారో ఎక్కడ ఆ గ్రామాలని ఓటరే ఉండాలా, తర్వాత ముగ్గురు పిల్లలు ఉండకూడదు, అవన్నీ కూడా అంటే ఎంతవరకు డేట్ కూడా చెప్తారు. 1995 వరకు అనుకుంటాం కదా ముగ్గురు పిల్లలు, తర్వాత నుండి ఉండకూడదు, అంత ముందు ఉండొచ్చు డజన్ ముందైనా అంటే అఫీషియల్ గా మాత్రం అన్అఫీషియల్ గా ఎంత ఉండొచ్చు. కానీ అంటే ఎట్లా రూల్స్ ఏ విధంగా చేస్తున్నారు, ఏం కథ ఎందుకు పెడుతున్నారు, ఏమైనా అర్థం కాని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వం అయితే మరి ఎదురుగా కొందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి, అంటే ఆ కొండలలో గుట్టలలో ఇచ్చారు. మంచిదే కదా దగ్గర ఫ్యాపిలికి అనుకుని అందరినీ బాగానే అందరికి వచ్చినాయంటే ఆ ఊళ్ళో గుట్టలలో రాళ్ళలో ఎంత స్థలం ఇచ్చారంటే సెంటు స్థలం ఇచ్చారు. సెంటు స్థలంలో ఎంత ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది? కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు మరి రాత్రిపూట పడుకోవాలంటే పిల్లలను బయట పెట్టి లోపల పండుకోవాల్సి వస్తుంది సార్. నాకు ఎట్లా అంటే కొద్దిగా కామన్ సెన్స్ కూడా లేకుండా ఆలోచన లేకుండా ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మన అంత దూరం అవి శుభ్రం చేసుకోవడానికే వీళ్ళ ఫారం పోతుంది. అవన్నీ రాళ్ళు రీళ్ళు గుట్టలు తీసేయడానికి చాలా మరి కాలాతీతమవుతుంది, ఖర్చుతో కూడిన పని. సరే ఏది ఏమైనా సరే ఏ ప్రభుత్వం మన చేతిలో ఉంది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతున్నారు. ఇసుక విధానం మీకు తెలిసినదే, ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధానాన్ని ఇక్కడ చేశారు. లిక్కర్ విధానం అయితే అది ఇంకా మనం చెప్పరక్కర్లేదు. అది మాన్పీనిగా చేస్తున్నారా లేకపోతే ఎట్లా చేస్తున్నారో తెలియదు. కానీ కొత్త కొత్త బ్రాండ్లు ఎప్పుడు కూడా పేర్లు ఏంటనే కిక్ వస్తుంది తాగాల్సినప్పుడు. సో అట్లాంటివన్నీ కూడా అంటే మెంటల్ గా ఒక పరిపత్తులు చెందని ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం లేదు. మొండి తరగా మళ్ళీ పట్టు సాధింపు కచ్చ సాధింపు గురించి చేయాలా చిన్నప్పటిలోనికి వస్తే ఏ విధంగా రాజ్యాధికారం ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా చేయడానికి అహంభావి. మరి 10 మందికి దీనివల్ల మేలు జరుగుతుందా లేదా అనేది ఆలోచన చేయడం లేదు. అంటే సంక్షేమ కేవలం సంక్షేమ పథకాల మీదనే ఆధారపడి అందరికి ఇస్తున్నాం. మంగళూరులోకి ఇస్తాం, ద్వారకులకి ఇస్తున్నాం, ఇళ్ళకి ఇస్తున్నాం, ఇళ్ళకి ఇస్తున్నాం, అందరికి ఇస్తున్నావా? ఎక్కడ ఎన్ని రేషన్ కార్డులు తీసేసినావు ఇప్పటికి? అవగాహనైతే మొన్న ఒకనైతే మళ్ళీ నాకు రేషన్ కార్డు అవన్నీ తీసేసినారు. ఎందుకు తీసినారంటే నీకు 4 చక్రాల బండి ఉంది అని బండి నాకాడు సార్ కార్ అంటే అది తోపుడు బండి ఉంది కదా 4 చక్రాలది అది తీసేస్తుంది. అంటే ఎట్లా పద్ధతి అనేది లేకుండా జరుగుతుంది. అధికారుల్లో కూడా ఉత్సాహం అనేదే కొరబడింది. పని చేయాలా, సరే ప్రజలకు ఉపయోగపడాలా, మేము మాకు ఈ ఉద్యోగం వచ్చింది కాబట్టి మేము ప్రజలకు ఎంతో ఎంతో సహాయంగా ఉండాలని మరి చేసేటట్టు కూడా నిరుత్సాహంగా ఏమి 2 సంవత్సరాలు ఒకటండి ఈ గవర్నమెంట్ ఎందుకంటే 2 సంవత్సరాలు కదా తర్వాత మీ గవర్నమెంట్ వస్తుంది కదా అనే స్థాయికి ప్రభుత్వ ఉద్యోగులు వచ్చినారు అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి.
ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏదైనా నిర్దేశించిన పనులని ఉత్సాహంతో ఉరుకలేస్తూ పని చేయాలా, ఆయన ఒకటి చెప్తే పది చేసి చూపించాలా, వాళ్ళకి టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ ని మించిపోయే విధంగా పనులు ఉండాలా, ఆ విధంగా చేయాలా ప్రభుత్వ అధికారులు? మరి ఆయన చెప్తే మరి ఈ రోజు ఎవరు కూడా ముందరికి ఉరకలేని పరిస్థితి ఉంది. మాకెందుకు లేదు సార్ ఇది? పోలీస్ డిపార్ట్మెంట్ చూసాం, అదే కొందరిని చూసాం ఇక్కడనే అక్కడనే. అయ్యో జగన్ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ఆయన మాట ఆయనే పోటీ పెడతారా మీరు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఆయన కాదు వాళ్ళ నాయన వచ్చిన కానీ పోటీ ఉంటుంది. తప్పకుండా గెలిచి చూపిస్తాం. 81 గ్రామ పంచాయతీలుగా దాదాపుగా మరి 75 పైన మేము గెలిచి చూపిస్తామని చెప్పేసి నేను నాన్న ఈ 81 మెజార్టీ గారిని తీసుకొస్తే నువ్వు రాజీనామా చేస్తావా అని చెప్పేసి సభాముఖంగా సవాల్ విడుస్తున్నాను.